అట్లాగే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా అయ్యారు అంటే కమ్యూనిటీ చాలా ఆశ్చర్యం. బల్మూరి వెంకట నరసింహరావు, మీరు వెలమ కమ్యూనిటీ రాజకీయ జస్ట్ కమ్యూనిటీ అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాగైనా కుల ప్రభావాలు ఉన్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాల్లో విమర్శించారు, కానీ మీరు అక్కడ ఉండి ఇక్కడ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటం ఏంటది? అంటే సి నేను బాగానే బ్రాట మొత్తం హైదరాబాద్, మీరు ఎక్కడ కూడా చూసుకుంటే నేను బల్మూరి వెంకట నరసింహరావు అని ఫస్ట్ టైం ఆ పిలిపే నాకు చాలా కొత్తగా ఉంది. నాకు ఉన్న పేరు బల్మూరి వెంకటే, అంతే పరిచితుడు, గుర్తుపట్టేది కూడా ఆ పేరుతో. అనేక సందర్భాల్లో హుజరాబాద్ ఎన్నికల సమయంలో కూడా నేను చెప్పిన, నీ కులం ఏంటంటే నిరుద్యోగుల కులమే నా కులము, విద్యార్థుల మతమే నా మతం అని చెప్పి చెప్పాను. చాలా క్లియర్ గా నా విజన్ చాలా క్లియర్ గా ఉంది. సి మనం ఏ కులంలో పుడతామో ఏ మతంలో పుడతాం అనేది మన చేతిలో ఉండదు. సో పుట్టినప్పుడు 100% ఆ కులానికి మతానికి ఏదో ఒకటి చెయ్యాలి, అది బాధ్యత. పుట్టినప్పుడు దానికోసం చేయాల్సిన బాధ్యత ఉంటది, కానీ దానికంటే పెద్ద బాధ్యత దేశం కోసము ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, అది ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఇవన్నీ డివిజన్ ఆఫ్ వర్క్, ఇవన్నీ చిన్నవి, ఇవన్నీ చాలా చిన్నవి. సో ఫస్ట్ ప్రయారిటీ ఫినిష్ చేసుకున్నాక ఆ క్రమంలో ఆ ఫస్ట్ ప్రయారిటీ దాంట్లో వీళ్ళు కూడా వస్తారు కదా, వస్తారు. సో ఆ దిశగా పనిచేసిన తప్ప ఏ రోజు కూడా నేను నేను ఇది నేను వాళ్ళ పైన చేయొద్దు వీళ్ళ పైన ఫైట్ చేయొద్దు అని చెప్పని అలాంటి ఇబ్బంది ఏమైనా వచ్చింది ఎప్పుడన్నా వాళ్ళ దగ్గర నుంచి అన్న ఉత్తరం ఎవరికన్నా ఉంటది? ఇప్పుడు మనం ఒక దగ్గర ఉండి పోరాటం చేస్తున్నప్పుడు నువ్వు ఇది అని చెప్పని గుంజే ప్రయత్నం గానీ రమ్మని గానీ కలిసే ప్రయత్నం గానీ చేస్తారు. సో వారు కలిసినప్పుడు అన్నా కలుస్తాను, వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడతాను, కానీ మీ పోరాటం మీ లక్ష్యం కానీ చాలా క్లియర్ గా చెప్తాను నా విజన్, నా ఐడియాలజీ, నా సిద్ధాంతము కాంగ్రెస్ ఐడియాలజీ. నాది సెక్యులర్ భావజాలతో ఉన్న వ్యక్తిని నేను, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. హైదరాబాద్ లో హిందూస్ ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉంటారు. అందులో నేను పెరిగింది మొత్తము అంబర్పేట అసెంబ్లీ పరిధిలో నారాయణగూడలో నేను పుట్టి పెరిగింది. అది మొత్తం ఎడ్యుకేషన్ హబ్ అది. ఆడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వస్తారు చదువుకోనికి. తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి అన్ని దేశ అంటే వేరే ఇతర కంట్రీస్కి వెళ్ళి కూడా వచ్చి చదువుకోనికి అది ఎడ్యుకేషనల్ హబ్ లెక్కలే మొదటికి వెళ్ళి. సో ఆడ నేను పుట్టి పెరిగినాను. అండ్ అక్కడ ఏంటంటే ఒకవైపు క్రీమ్ క్రౌడ్ ఉంటే ఒకవైపు అంతా స్లమ్ ఉంటుంది. సో నాకు ఆ డిఫరెన్షియేషన్ కూడా లేకుండే చిన్నతనంలోకి వెళ్ళి. సో నాకు అటువంటి ఒక కల్చర్ లో నేను పెరిగినాను కాబట్టి అసలు నాకు అది ఏ రోజు కూడా నాకు అనిపించదు నువ్వు ఇది నువ్వు అది అని అంటే. సరే అందులో నేను ఉన్నగోటి ఎవరైనా వాళ్ళు వచ్చి కలిస్తే కులం వాళ్ళంటే ఉన్న చిన్న కమ్యూనిటీ కాబట్టి ఏదో ఒక రకంగా సుట్టరికం అవుతుంది కాబట్టి బాబాయ్ అది అని చెప్పి పిలుస్తాను. నా కల్చర్ చాలా క్లియర్ క్లియర్ గా ఉన్నారు. మనకి గ్రామాల్లో ఏదైతే కల్చర్ ఉంటుందో గ్రామాల్లో కుల మతాలకు అతీతంగా బావ అల్లుడు కోడలు వదిన అని చెప్పి పిలుచుకుంటారు. ఆ కల్చర్ ని మనము భారతదేశంలో చెయ్యాలి. నా లక్ష్యమే రాహుల్ గాంధీ గారు ప్రారంభించిన భారత్ జోడో యాత్ర. భారత్ జోడో యాత్ర అంటే వెంకట్ కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా